CMD News की स्वागत ना पेर श्रावणि नेटी वार्ता विशेष दुग्राल करुणाकर हत्यनी रामरेड्डी प्रताप कुमार रेड्डी दाने अड्डुपेट्टुकोनी कुल राजकीय करेक्ट का कुलाल पेर तो कुलाल कुला व्यक्त दूषित करेक्ट का कुला एवर तो व्यापार चुनाव बेंगलूर उ बेंगलूर नीचे बेंगलूर की एटोयावर तो इंटर दिगाओ इलावर तो व्यापार चुनाव कुला राजकीयवा कुला कुल तो व्यापार नीक एवर तो पार्टनरशिप नवर तो पार्टनरशिप बेंगलूर पदे पदे कुल कुल इला निजा नीक चुंटे कुल कम कम कुलम असल कुला नी दी पार्टी उड़े कमोनी एमएलए कावचु जीटीसी कावचु एंपीपी अंदर सस्पे पंपी पार्टी पार्टी वाली सिग्गे पदे पदे यह रोजना मैं माटावा यह रोज तेलुगुदेश पार्टी चंद्रबाबु नायडू लोकेश बाबू माटा लोकेश नायडू लोकेश नायडू अटो लोकेश नायडू लोकेश लोकेश नायडे नायडू सार लोकेश लोकेश नायडू नी अब अट एम माटाड़ता एमएलए भी రెండు సార్లు గెలిచావు 10 సంవత్సరాల శాసన సభ్యుడివి నీ భాష ఎట్టుందా జరిగిన సమస్య ఏది నువ్వు మాట్లాడేది ఏంది ఆ రోజు దుగ్గరాల కరుణాకర్ ఆత్మహత్య జరిగిన వెంటనే జరిగిన అరగంటలో మా బాబురావు వెంకటేశ్వరులు మా పార్టీ మొత్తం మన రచన గారు అందరమే జరిగిన అరగంటలో బాడం జరిగింది పోయి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే పరామర్శించి హాస్పిటల్ ఉంటే చూసి వెంటనే మా మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది వెంటనే స్పందించి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చూసి దాని వెంటనే ఎస్సీ నేషనల్ కమిషన్ మాట్లాడి మేము ప్రతి నిమిషం ఎంటాడి ఒక న్యాయం జరిగే విధంగా పోరాడాం ప్రతి నిమిషం రాజకీయం చేసి మీరు ప్రతి నిమిషం వాళ్ళు వేధించి మేము 40 లక్షలు ఇస్తున్నాం 50 లక్షలు ఇస్తున్నాం ఇల్లు 16 లక్షలు కడుతున్నాం వేధించింది మీరు వాళ్ళ మనస్తాపానికి గురి చేశారు చచ్చిపోయింది కాకుండా మీరు మాట్లాడేది ప్రతాప్ రెడ్డి ఏం మాట్లాడతావు ఈ నువ్వు ఇద్దరు లేచి వ్యాపారాలు చేసి కమ్మాడు సామాజిక వర్గం సామాజిక వర్గం ఇంకా ఇంకా ఎవరితో చేస్తున్నా సిగ్గులో నీకు సిగ్గుంటే మాట్లాడవు ये जगह सब्जी जगह माटा जगे मुथुड़ दुग्राल कर्णाकर समस्या पक्का पड़ा की आट पड़ा नी एवरा जगे दुग्राल कर्णाकते दगदीपड़ता दगदी जगह रूप पंद नी गवर्नमेंट आ रोज मेम पार्टी मानवत्व या మా పార్టీ డబుల్ గవర్నమెంట్ డబుల్ కాదు మా లోకేష్ బాబు మా తెలుగుదేశం పార్టీ డబుల్ ఇస్తాము గవర్నమెంట్ డబుల్ కాదు అది ఇంత తెలుసుకోవాలి అంటే మా మీద కేసులు పెట్టుకొని మేము డబుల్ ఇవ్వాలి నీకు చేయడం చేత కాదు చేసిన వాళ్ళను పక్కలో పెట్టి పెద్ద మైండ్ గేమ్ వాళ్ళని ఇది నేను ఏమనుకుంటున్నా మైండ్ గేమ్ వాళ్ళ మొగోడు నువ్వు నిన్న అన్న ఫ్యాక్స్ అనేది మా చంద్రబాబు గారికి తెలియదు ఫ్యాక్షన్ పుట్టిందే నీ ప్రభుత్వం మీ మీ కుటుంబం మీ అధినాయకత్వం మీ రాజశేఖరి నాయన కాణించి మీ నాయన అబ్బ కాణించి మీ అబ్బ కాణించి పుట్టింది అది తెలుసుకో మీ నాయకుడు అబ్బని మీ నాయకుడు మీ తాత మీ నాయకుడు తాత అబ్బని అడగండి అది వదిలేసి ప్రతిదేశం లోకేష్ నాయుడు మీ అబ్బ ఎవరా చంద్రబాబు నాయుడు మీ అబ్బ
ఎప్పుడొచ్చా రాజకీయ నువ్వు 2009లో వచ్చావు సరిగా మాట్లాడలేవు నువ్వు ఆ మాట్లాడేది చంద్రబాబు గారు ఇంటర్నేషనల్ లీడర్ నువ్వు ఎవడు కాదు దానికి కూడా నువ్వు తెలియదు నువ్వు ఆ మాట్లాడేది నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కోర్టుకి చాలా జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నం అనుకో జరిగేది వేరు నిన్న ఆయన అంటాడు మేము అనుకుంటే మీరు వస్తారని అనుకుంటే జాగిరాడు జా కావలే తెచ్చిపోతున్నదే మేము అనుకుంటే వస్తారన్న రా చాలా వస్తారా దేవుడు రమ్మను ఇంతకాడికి వచ్చింది నీ రాజకీయ 3 సంవత్సరాలు ఓర్పు ఉన్నావు నీ ఆ రాజకీయాలకి నా పక్కన పెట్టుకో నువ్వు ఇన్ని 2019 నుంచే స్టార్ట్ అయింది ఈ కావాలి ప్రశాంతమైన కావాలి ఏ రోజు గొడవలు లేదు ప్రశాంత వ్యాపారంలో కావాలంటే ప్రశాంత ఏ రోజు నువ్వు 2019 ఎమ్మెల్యేగా అయ్యావో అధికారం వచ్చిందో వైసీపీకి నీ వీరంగం అంతా చూపిస్తున్నావు అంతకుముందు ఎమ్మెల్యే పిల్లిలా కూర్చోవు నువ్వు 2019 నుంచి నువ్వు పులి ఆడుతున్నావు నీ పులి ఆట సాగకరా జాగ్రత్త ప్రతాప్ రెడ్డి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ అబ్బ అంటే నేను 100 సార్లు నీ అబ్బ నీ ముఖ్యమంత్రి అబ్బ అనగలను నీ జగన్మోహన్ రెడ్డి అబ్బ నువ్వు జాగ్రత్త నీ జగన్మోహన్ రెడ్డికి నేను 100 సార్లు చెప్పగలను పదే పదే నిన్న నువ్వు 100 సార్లు వాడావు లోకేష్ నాయుడు మీ అబ్బ అన్నాను ఏ ఇప్పుడు అంటున్నాను జగన్మోహన్ రెడ్డి మీ అబ్బ ముఖ్యమంత్రి మీ అబ్బ జాగ్రత్త ఎవడు భయపడేవాడు హద్దు నుంచి మాట్లాడద్దు ఎవరికి అందరికి నోరిచ్చాడు దేవుడు అందరూ మాట్లాడగలరు ఇది ఒకటే తీసుకోండి కొత్తగా రాలా గొడ్డిపాటి కొండపాత రాజకీయాల్లో గొప్ప వ్యక్తులు ఉన్నారు గొడ్డిపాటి కొండపనాయుడు యానాది రెడ్డి నాగొండ పార్వతమ్మ గొడ్డేరు వేణుగోపాలరెడ్డి పెద్దపల్లి పాత్రపల్లి రంగారావు వీరందరూ చేశారు ఏ రోజు ఉంది ఇక్కడ ప్రశాంతమైన రాజకీయం ఏ రోజు అసలు ఎమ్మెల్యేలు ఉండాలో లేదో తెలియదు అందరూ ప్రశ ఈరోజు ఈవిడన్న ప్లాట్ అమ్మాలన్నా మీ 8 కావాలా ఒక లేఅవుట్ మీ 8 కావాలా ఈరోజు రా నువ్వు అన్నావు కదా రా మీ ముఖ్యమంత్రి దగ్గరికే నేను వస్తా పిలు ఉండాలనుకుంటున్న మా జిల్లా మీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ దేవకుమార్ రెడ్డి చింతాల వెంకటరావు బీజేపీ జనసేన సిపిఎం సిపిఐ తెలవండి ముఖ్యమంత్రి పలపండి నువ్వు చేసిన అరాజకీయం లేదు మేము చేసిన అరాజకీయం తెలుసుకున్నాం బా నీకు దొమ్మ ధైర్యం ఉంటే నీకు నిజంగా నువ్వు మగడు అయితే రా ఎప్పుడే రెడీ నేను బా ముఖ్యమంత్రి నేను వస్తాను నువ్వు చేసిన అరాజకీయాలు ఇవాళ ప్లాట్లు కావచ్చు కాలువలు కావచ్చు ఇవాళ నువ్వు లేఅవుట్ లేసి ఏడాది కాలం ఉందా ఒక దొంగ ఉందా ఒక గుంట ఉందా నువ్వు చేసి ఇంతమంది ముఖ్య ఇంతమంది ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులుగా చేశాడు యానాది రెడ్డి ఏ రోజు కావాలి మీద ఇంత చరిత్ర సంపాదించిన 100 కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే నువ్వే ఎవరికి ఇంత సంపద ఉందని కూడా తెలియదు మొత్తానికి చూపించావు మొత్తానికి కావాలి మీద ఇంత సంపద ఉందని ప్రతిదానికి అడ్డరాలు చేయాలన్నా దుగ్రాల కరుణాక అనేది రోజులు కొడుతుంది నీకేం పని రోజులు కొంటున్నాడు పెట్టుకోడు వాడు పడుతున్నావు ప్రతిదానికి సమాచారం రాడతావా నీకు లేదు సమాచారమా నేను చెప్తున్నా ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదే పదే సమాచారాలు తేవద్దు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పా పోదాం మీ ప్రతి మీ ముఖ్యమంత్రి దగ్గరికే వస్తా రా ఎప్పుడు డేట్ పెట్టు నేను మొత్తం లిస్టు తెస్తా నా మీద ఏమన్నా లిస్టు తె బా ఎంక్వైరీ ఎన్ని కాలం నువ్వు అడిగించడం ఎలా కావెల్లో తుమ్మలపేట రోడ్లో పోదాం ఏమైంది కాలం ఏమైంది డొంగలు రోడ్డు మాది ఏమైంది రాని ఉన్న మాట్లాడితే ఎవరు గమ్ముగా ఉండరు నీ కథలంతా టైం అయిపోయింది నీ కథలు ఇక్కడ సాగవు జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడో రెడీ అయితే డేట్ చెప్తే పోవడం సిద్ధంగా ఉన్నాం నీ గ్రామీణ మాఫియా అలా చూపిస్తా చూపి నేను చేసిన గ్రామీణ మాఫియా అలా పోదరా
ఊరి ప్రెస్ మీట్ వద్దో చివూరి పరిగమాలు వాళ్ళు చంపడం రోజు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ వద్దో ఫీల్డ్ లో పోరా దొమ్మ దైవం నువ్వు మగడు అయితే నీకు ఒక మగడు అయితే నా ఛాలెంజ్ పా ఫీల్డ్ లో పా పా గ్రావులు కావచ్చు ఇసుక కావచ్చు లేఅవుట్లు కావచ్చు ప్రెస్ మీట్లు వద్దు ఇక్కడ పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టొద్దు రా ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం ఎంక్వైరీ చేయిద్దాం నువ్వు నేను తెలుసుకున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడే గమ్ముగా ఉండరు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నావు సార్ ఇప్పుడు మొన్న ప్రెస్